క్రీడల పట్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఈ నెల 5 నుండి 7 వరకు జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులను వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో మాస్టర్ అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడల్లో పాలు పంచుకోవడం అభినందనీయమని, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనిగరపు రాకేష్, నాయకులు అన్నారం శ్రీనివాస్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీలో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో పాల్గొనడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి సుమారు 40 మంది వరకు క్రీడాకారులు ఎంపిక కాబడి వెళ్తున్న సందర్భంలో వారికి జెండా ఊపి వారికి శుభాకాంక్షలు చెప్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారి ప్రయాణానికి ప్రారంభం చేయడం జరిగింది. 30 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఆయా రంగాల్లో అథ్లెటిక్స్లో ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని, ఒకరు లాంగ్ జంపులు, హై జంపులు, వారు సుదీర్ఘంగా నడకలు, ఒకరు రన్నింగ్లు, అంటే వారు ఎంచుకున్నటువంటి అథ్లెటిక్స్లో పోటీలలో కూడా చాలామంది ఎంపిక కాబట్టి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి క్రీడాకారులతో పోటీ పడడానికి మన తెలంగాణలోని, ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు ఎంపిక కాబట్టి పోవడం ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నందరూ కూడా మరి ఇక్కడ నుంచి ఎంపిక కాబట్టి మొదటి నేషనల్ అథ్లెటిక్స్లో పాల్గొనడానికి వెళ్తున్న వీరందరికీ కూడా మంచి జరగాలని, ఆయా రంగంలో వీరు ఏదైతే నైపుణ్యం పెంపొందించుకొని అందులో మన ప్రాంతానికి గౌరవాన్ని నిలిపే విధంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నారు.